Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, anta sahasam chestara? Marosari, Telangana udyamam APLO tera meedaku vachindi. Nadu, Telangana sadhana kosam appati TRS adhinetaga KCR tanaku unna anni padavulaku aneka sarlu rajinama chesaru. Tirigi prajaloki velli gelupu kuravekkaru. Tadwara rashtra prajalu Telangana korukuntunnarane vadananu Dilli varaku balanga vinipincharu. Idi ayanaku anni vidhala kalisi vachindi. Galli nunchi Dilli varaku kuda Telangana sentiment nu moskelindi. Ika ippudu ee formulane APLO TDP adhinetaga unna pratipaksha nayakudu maji CM Chandrababu prayoginchunnarani social media lo vartalu halchal chestunnayi. ప్రస్తుతం జగన్ సర్కార్ చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతిని పక్కన పెట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెర మీదకు తీసుకురావడంతో పాటు ఎన్ని ఉద్యమాలు జరిగినా ఆందోళనలు జరిగినా జగన్ వెనక్కి మళ్ళలేదు. గత 5-6 నెలలుగా పెద్ద సస్పెన్స్గా నడుస్తున్న ఈ వ్యవహారంలో జగన్ తాను అనుకున్నదే చేసేలా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబు సహా అమరావతి రైతులు పెట్టుకున్న ఆశలు దాదాపుగా నీట కలిశాయి. ఈ పరిణామాలను చూస్తూ ఊరుకుంటే చంద్రబాబు ప్రతిష్టకు పార్టీ పరువుకు కూడా ప్రమాదం పొంచి ఉందనే భావన చర్చకొస్తోంది. ఇప్పటికే పార్టీ చరిత్రలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉండడంతో పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవడం చంద్రబాబుకు చాలా కష్టమైపోతోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు కేవలం 10 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా లేని జగన్ను రాజధాని విషయంలో కట్టడి చేయలేకపోవడం లేదా రాజ్యాంగబద్ధంగా లేదా శాసనబద్ధంగానైనా జగన్ను నిలువరించలేకపోవడం వంటివి చంద్రబాబు సీనియారిటీకే మాయన మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ పరిణామాలను చూస్తూ ఊరుకుంటే రేపు చంద్రబాబుకు తన పార్టీలోనే విలువ లేకుండా పోయే ప్రమాదం కూడా పొంచి ఉందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన చంద్రబాబు ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలను పక్కనబెట్టి ఇప్పుడు తనకున్న 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల్లోనే రాజధాని విషయంపై తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారనేది సోషల్ మీడియా సమాచారం. మరి ఇదే జరిగితే చంద్రబాబుకు కలిసి వచ్చే ఎమ్మెల్యేలు ఎందరు అనేది $1 మిలియన్ ప్రశ్న. కానీ దీనికి మించి చంద్రబాబు ముందున్న వ్యూహం మరేమీ కనిపించడం లేదు. అయితే నాడు తెలంగాణలో బలమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉండడంతో కేవలం కేసీఆర్ మాత్రమే కాదు, ఏ పార్టీ నుంచైనా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోటీ చేసినా గెలిచారు. ఇప్పుడు టీడీపీకి ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో ఉత్తరాంధ్రలోనే 6 ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి గంటాతో పాటు మరో ఒకరిద్దరు పార్టీ మారిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలిన వారు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తారా? రాజీనామా చేసినా వీరిలో ప్రాంతాల వారికి ఎందరు గెలుస్తారు? వైజాగ్ రాజధానికి వ్యతిరేకమన్న టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు గెలుస్తారా? మరి ఈ సంకట స్థితిలో చంద్రబాబు ఈ సాహసం చేస్తారా లేదా అన్నది చూడాలి.